ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు హలో నమస్తే అండి వెల్కమ్ టు ప్రముఖ తాంత్రిక గురువు కాలభైరవ స్వామి కాళీమాత ఉపాసకులు ఇప్పటి వరకు కాశీ కామాఖ్య ఉజ్జయిని తారాపీఠ్ హరిద్వార్ ఋషికేష్ హిమాలయాల్లో మాత్రమే సంచరించిన శ్రీపతి రుద్రస్వామి ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చారు అయితే భూతప్రేత పిశాచాకి డాకిని కామిని యక్షిని కాపాలక శవ వంటి అనేక శక్తులను వశపరుచుకోగల ఏకైక తాంత్రిక గురువు శ్రీపతి రుద్రస్వామి సో ఇప్పుడు రుద్రస్వామి గారు మనతో పాటు ఉన్నారు నమస్తే గురువు గారు మహాదేవ్ గురువు గారు తాంత్రికుల వలన సమాజానికి ఉపయోగం ఏంటి ప్రశ్న అమ్మ తాంత్రికుల ప్రథమ కర్తవ్యం సమాజ శ్రేయస్సు లోక కళ్యాణం ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినా ముందుండి ప్రజలను కాపాడమే మా ఒక ధర్మం మా గురువుల ప్రప్రథమ ఉద్దేశం కూడా అదే అర్థమైందమ్మా మా గురువులు కూడా ప్రప్రథమంగా మాకు ఏం ఉపదేశం ఇస్తారంటే సమాజాన్ని ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి రక్షించండి దానికోసం చేయాల్సిన ప్రక్రియలను చేయండి అని చెప్తూ ఉంటారు మేము చాలా సమస్యలకి పరిష్కారం చూపిస్తూ ఉంటాము ఈ సమాజంలో అతి భయంకరమైన క్షుద్ర ప్రయోగాలకు బాణామతి చేతబడి చిల్లంగి ఇలాంటి చాలా ఉన్నాయి ఇలాంటి అన్ని అభిచార ప్రక్రియలకు గురైన వారిని మాకున్న ఈ అతీంద్రియ శక్తులతోటి వీటిని వినియోగించి వాళ్ళని అందులోంచి బయటపడేస్తుంటాం అంటే ఉదాహరణకి ఈ ఊర్లలో అసంపూర్ణంగా వచ్చిన నేర్చుకొని కొంతమంది ఉంటారు ఒకరి మీద ఒకరు ప్రయోగాలు చేసుకుంటారు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు చేయించుకుంటుంటారు ఒకటే ఊర్లో ఒకరికి సంబంధించి ఇంకొకరు శత్రువులుగా మారి ఇలా చేయించుకుంటూ ఉంటారు ఇది చాలా దురదృష్టకరం అక్కడ వారికి వచ్చిన విద్యని కాస్త కాస్త ఉపయోగించి అలా చేసి ఇలా చెడులు చేస్తూ ఉంటారు అలాంటి వారిని కూడా మేము బయటపడేస్తూ ఉంటాము అంటే మాకున్న తీంది శక్తులతోటి అలానే ఒక చిటికెలో బయటపడేస్తాం ఇబ్బంది ఉంటుంది దానితో ఆకస్మికంగా వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కొన్ని కుటుంబాలకి ప్రత్యేకంగా కొన్ని కుటుంబాలకి మగ సంతానం అనేది అంతరించిపోవడం ఇలాంటి అనేక సమస్యలు అనేది వస్తుంటాయి వీటికి మేము పరిష్కారం చూపిస్తూ ఉంటాం ఒక తాంత్రిక పద్ధతిలో పరిష్కారాన్ని చూపిస్తూ ఉంటాం అంటే ఇవే కాకుండా ఎన్నో రకాలైన తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపిస్తాం చాలామంది మానసిక సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు నిన్న సాయంకాలం వరకు బాగానే ఉంటారు ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఏం జరుగుతుందో తెలియదు వారిని కొంతమంది సైక్యాట్రిస్ డాక్టర్ దగ్గరికి సైకాలజిస్ట్ దగ్గరికి పెద్ద పెద్ద ఎండి ఫిజీషియన్స్ ఎంతోమంది పెద్ద పెద్ద ఆసుపత్రులు తిప్పినప్పటికి కూడా వారికి ఏం లేదనే పంపిస్తూ ఉంటారు కానీ మానసికంగా చాలా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతూ వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతూ ఉంటారు అవే కాకుండా అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి అంత బాగానే ఉంటారు చూడడానికి చూడడానికి ఆరోగ్యం కనిపిస్తూ ఉంటారు కానీ ఆరోగ్యం ఒకేసారి కుదేలు అవుతూ ఉంటుంది ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయమ్మా ఇంకా వ్యాపార అభివృద్ధి ఆర్థిక అభివృద్ధికి సంసారంలో సంసారానికి సంబంధించిన అంటే మరి కొన్ని కుటుంబ కలహాలు ఉంటాయి కదమ్మా శత్రుభయం అని అంటే ఎవరు ఎప్పుడు ఏం చేస్తారో అని కొంతమంది శత్రువులు ఏర్పడతారు సమాజంలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే శత్రువులు ఏర్పడుతుంటారు ఇలాంటి సమస్యలు కూడా పరిష్కారం చూపిస్తూ ఉంటామా అంటే ప్రత్యేకంగా నేను దానికి నా వద్ద వాటికి పరిష్కారం ఉంది ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంస్థలు కావచ్చు ఫైనాన్స్ వంటి వ్యాపార సంస్థలు కావచ్చు వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తాను అంటే నా దగ్గర ఉన్న పవర్ని ఉపయోగించి అంటే మాలా తాంత్రికులు ఎంతోమంది ఇలాంటి వాటికి చాలా సహాయం చేస్తూ ఉంటాం ఇవే కాకుండా మా ప్రైవేటు గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళ పదోన్నతుల కోసం ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాజకీయాల్లో పదోన్నతికి ఇంకా ఇవే కాకుండా అంటే చిత్ర పరిశ్రమ చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది చిత్ర పరిశ్రమలు కూడా వాళ్ళ అభివృద్ధికి కూడా మేము ఒక మార్గ నిర్దేశం అనేది చూపిస్తూ ఉంటాం తాంత్రిక సాధన కాశీలోనే ఎందుకు చేస్తారు గురువుగారు అమ్మా తాంత్రిక సాధన కాశీలోనే చేస్తాం అమ్మా కాశీలో ఎందుకు చేస్తామంటే కాశీలో చేయాల్సిన ప్రాముఖ్యత ఉంది కాకపోతే కాశీ ఒక్కటే కాదమ్మా కాశీలోనే కాకుండా కామాఖ్య తారాపీఠ్ ఉజ్జయిని హరిద్వార్ హృషికేష్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి అడవులలో భయంకరమైన అడవులల్లో ఇవే కాకుండా ఇంకా హిమాలయాల్లో కూడా చేస్తూ ఉంటాం కాకపోతే ఇరవై నాలుగు గంటలు కాలే చితులు కాష్టం ఎక్కడ ఉంటుంది అంటే ప్రపంచం మొత్తంలో మన వారణాసిలోనే కాశీలోనే ఎప్పుడు చితులు కాలుతూనే ఉంటాయి ఎప్పుడు కాలుతూనే ఉంటాయి రోజుకు ఒక వంద నూట యాభై వస్తూనే ఉంటాయి ఇక ఇలాంటి కరోనా ఇలాంటి సమయాల్లో అయితే కనీసం నూట యాభై నుంచి రెండు వందల ఇరవై శవాలు చితికి వస్తూనే ఉంటాయి అమ్మా అంత్యక్రియలు చేస్తూనే ఉంటారు సో అంటే కాలే చిత్తులన్నీ కాశీలో ఉంటాయి కాబట్టి ఇరవై నాలుగు గంటల కాలే చిత్తులు కాశీలో ఉంటాయి కాబట్టి ఎక్కువ సాధన అనేది కాశీలోనే చేస్తాం అది కూడా మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లో చేస్తాం మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ అంటే ఎందుకు ఎందుకు చెప్తున్నాను తెలుసమ్మా మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వచ్చి ఒక ఆపరేషన్ చేయాలనుకోండి ఒక వైద్యుడు ఏం చేస్తాడు అంత పెద్ద ఆసుపత్రి ఉన్నా కూడా దానికంటూ ఒక ఆపరేషన్ నిర్వహించడానికి ఆపరేషన్ చేయడానికి ఖచ్చితమైన ఒక రూమ్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్ అంటారు ఆపరేషన్ థియేటర్లోని ఎందుకు చేస్తారంటే దానికి సరి దానికి సరి అయిన అనుగుణంగా ఉండే పరికరాలు కావచ్చు అంటే వ్యక్తులు కావచ్చు దానికి సంబంధించి ఇంకేమన్నా ఇతర ఇతర ఏది ఉన్నా కూడా ఆపరేషన్ థియేటర్లు సమకూరగలుగుతాయి అంటే ఏది ఎమర్జెన్సీ వచ్చినా కూడా అందులో ఆపరేషన్కి సంబంధించిన అంటే సీజర్స్ అని ఉంటారు ఇంకా కట్ అవి ఇవి అని కుట్లేసే వాళ్ళు అసిస్టెంట్లు అందరూ కూడా ఆపరేషన్ థియేటర్లో ఉంటారు అంటే అవన్నీ కూడా ఒకటే దగ్గర ఉంటాయి ఆపరేషన్ థియేటర్ అనే రూమ్లో అంత పెద్ద హాస్పిటల్లో హాల్లో కానివ్వండి వేరే రూమ్లో కానీ చేయరు అలానే ఇక్కడ కూడా కాశీలో కూడా మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్ అనేది మా యొక్క సాధనకి అనువైన ప్లేస్ అది అనువైన స్థలం కాబట్టి మేము సాధన అనేది కాశీలోనే చేస్తాము ఎక్కువగా కాశీలో చేసినప్పుడు మణికర్ణిక హరిశ్చంద్ర ఘాట్లో చేస్తా ఉంటాం ఇంకా ముఖ్యంగా అమ్మా అంటే ఇందాక చెప్పాను కదా కాశీ కాకుండా కామాఖ్య తారాపీఠ ఉజ్జయిని కూడా అని ఇవి కాకుండా ప్రత్యేకమైన అమావాస్యలు పౌర్ణమిలు వస్తూ ఉంటాయి మీరు రీసెంట్గా చూడవచ్చు ఒక ఆదివారం అమావాస్య ఇలా మొన్న కోరు వచ్చింది అలాంటి పౌర్ణమిలో అమావాస్యలకి తప్పకుండా మేము కాశీ క్షేత్రంలోనే కాశీలో తప్పకుండా మనికర్ని హరిచంద్ర ఘాట్లో చేస్తూ ఉంటారు గురువు గారు మీరు ఆరాధించే తాంత్రిక దేవతలు ఎవరు అమ్మా మేము ఆరాధించే దేవతలు అంటే మేము ముఖ్యంగా కాళీమాతని కాలభైరవ స్వామిని శ్మశానతార ఉత్తిష్ట గణపతి ఇంకా వారాహి మాతని ఇలా కొంతమంది దేవతలను ఆరాధిస్తూ ఉంటాం అలాగే గురువు గారు మీకు ఎలాంటి శక్తులు ఉంటాయి అమ్మ శక్తులు అంటే మానవాళిపై ఇంకా జీవితంపై ఆధిపత్యం కోసం కఠోర సాధన చేసి వివిధ శక్తుల్ని మేము పొందుతాం అమ్మా ఒక్క మాటలు చెప్పాలంటే అతీంద్రియమైన శక్తుల్ని కలిగి ఉంటాం వివిధ రకాల శక్తుల్ని అమోఘమైన క్షుద్ర శక్తుల్ని అంటే శివబేతాలం కాష్మొర లాంటి శక్తులు కలిగి ఉంటాం అప్పుడే మరణించిన వ్యక్తిని కొన్ని నిమిషాల పాటు బ్రతికించగల శక్తి పరకాయ ప్రవేశం సూక్ష్మ శరీరయానం లఘిమ వస్తవం ఈషత్వం వంటి శక్తుల్లో కొన్ని కొన్ని శక్తులు ఉంటాయి ఇలాంటి అతీంద్రమైన శక్తులు కలిగి ఉంటాము ఈశత్వం అంటే దేన్నైనా సృష్టించగలం లేదా నాశనం చేయగల శక్తి అలాంటివి కలిగి ఉంటాను తల్లి మాకున్న శక్తులతో వాయుబంధనాలు జలబంధనాన్ని క్రిమి బంధనాన్ని క్షిపబంధనాన్ని ఇంకా నాగబంధనాన్ని కూడా విడదేయగలం అలానే అతి శక్తివంతమైన గుప్త నీళ్ళు కూడా కొన్ని కనిపెట్టగలం అమ్మా ఈ గుప్త నీళ్ళతో చుట్టూ కొన్ని రక్షణ వలయాలు వేసి ఉంటాయి అంటే కొన్ని బంధనాలు వేసి ఉంటాయి అలాంటి బంధనాలను కూడా మేము ఛేదించి ఆ నిధులని వెలికి తీయే శక్తి కూడా ఉంటుంది మా దగ్గర థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు తాంత్రికము అలాగే చేతబడి ఇలాంటివి ఎన్నో కూడా సమాజంలో చాలామంది నుంచి వింటూ ఉంటాము సో వీటి గురించి చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చాలా చాలా మంచి విషయాలు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా వ్యూయర్స్ మరి చాలా మంచి విషయాలు మనం తెలుసుకున్నాం వీటి గురించి మాత్రం చాలామందికి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి అసలు తాంత్రికం అంటే ఏంటి నిజంగానే చేతబడులు చేస్తారా వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనేసి ఎన్నో విషయాల గురించి కూడా మనకి చాలా అనేకమైనటువంటి అనుమానాలు అనేటివి చాలా మందిలో కలుగుతూ ఉంటాయి సో వీటి గురించి మరి గురువుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు కదా సో ఇలాంటి మంచి వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే